మొదటి విరామ సమయానికి కరీంనగర్ జట్టు టీమ్లీపై ఆడతా ఆడతాను. ఏమన్నారా? అది కాదన్నా. మాట్లాడకు శేఖర్. సార్ రా. పర్వాలేదు, మీరు బాగానే ఆడారు. లేదు సార్, అది అవును, నిజమే చెప్తున్నా. సరే, మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? ఊరు వెళ్ళడానికి సరిపడా ఉన్నాయి సార్. సార్ ఇవ్వండి. రై, డబ్బులు ఇట్టిరా. ఇదిగోరా. ఏ బాబు, ఇట్రా, అందరికి రెండు రెండు డబ్బులు జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వు. డబ్బులు మిగిలితే నువ్వే ఉంచుకో. జ్యూస్ తాగి ఇంకా బాగా ఆడండి. ఇప్పుడు మీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఈ మ్యాచ్ గెలిస్తేనే మీకు డబ్బులు వస్తాయి, అప్పుడే మీరు మీ ఊరికి వెళ్ళగలరు. ఏ, ఎందుకు భయపడుతున్నారు? ఎరా, ఆ రోజు మీ ఊళ్ళో ఏమన్నారు? మా ఊరికి ఏ టీం వచ్చినా మా మీద గెలవరని చెప్పారే, ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది? ఎరా, మీతో పోటీ పడి ఆడేవాళ్ళకి ఏమైనా కొమ్ములు పడిచాయా? వాళ్ళకి మీలాగే రెండు కాళ్ళు రెండు చేతులేగా ఉన్నాయి. ఇది మీ ఊరే, మీ మట్టే అనుకోండి. ఇక్కడ చుట్టూ చూస్తున్న వాళ్ళంతా మీ వాళ్లే అనుకోండి. ఎన్నిసార్లు మీ ఊరి బట్టి మీ రక్తాన్ని చూసుంటుంది. మోకాలి చిప్పలు లేచి, మోచేతులు విరిగి, భుజాలు కదలేలా ఆడినా మీ ఊరి వాళ్ళందరూ మిమ్మల్ని ఓడిపోయి వెదవలంటుంటే ఎన్ని రోజులను విని సహిస్తూ ఉంటారా? నాకు మీ మీద నమ్మకం ఉంది. ఈ 20 నిమిషాలు, ఈ ఆఖరి 20 నిమిషాలలో మీ ఇన్నేళ్ల బాధలు అవమానాలను జయించవచ్చు. ఆడటానికి అవకాశం లేకుండా బయట నిలబడ్డ మీకు ఆడే ఛాన్స్ దొరికింది. గెలుపు ఓటమి రెండు మూడు అక్షరాలే, కానీ ఓటమి నిరుత్సాహనిస్తుంది, గెలుపు మరో గెలుపు ఇస్తుంది. కబడ్డీ ఆడే వాళ్ళకి మొహంలో కళ్ళుంటే చాలదురా, చెయ్యి కాళ్ళు వేలతో పాటు ఒళ్ళంతా కళ్ళవాలి. నన్ను పట్టుకునేవాడు ఎవడూ లేడని తెగింపుండాలి. ఎదుటివాడు కూతబెడుతూ వచ్చేటప్పుడు మీ అందరి ధ్యేయం ఒక్కటే అయ్యి ఉండాలి. మీలో ఒక్కరిని తాకితే మీ ఏడుగురు కలిసి వాడిని లేపేయాలి. కూతబెడుతూ వచ్చేవాడికి మిమ్మల్ని చూస్తే భయం కాదు, మరణ భయం కలగాలి. మీరు తెచ్చుకునే ఒక్కొక్క పాయింట్ విన్నింగ్ పాయింట్ అనుకుని ఆడండి. ఆడే ప్రతి క్షణం చివరి క్షణంగా ఆడండి. అప్పుడే ఆ ఆట చివరి నిమిషం మీ జీవిత ప్రారంభ నిమిషం అవుతుంది. సూర్యగారు రాడన్నా? వచ్చాడు. చూడండి ఎందుకు తొందర సార్, ప్లేయర్స్ లిస్ట్ అడుగుతున్నారు. వస్తున్నా. చేంజ్. సూర్య ఆడాడంటే మొత్తం పేరంతా సూర్యకే పోతుంది. ఏదో ఒకటి చేసి ఆటలో నుంచి వాడిని బయటికి పంపించాయి. రే తమ్ముడు, మనం ఒకటి ఆలోచించుకో. ఏం మాట్లాడుతున్నావు? నాటకాలా? మాకలాంటి పట్టింపులు లేవు. పిచ్చోడలా మాట్లాడద్దు. రైల్వే టీమ్ కు ప్లేయర్స్ కావాలి. ఆల్రెడీ కడప హైదరాబాద్ నుంచి ఇద్దరిని తీసుకున్నారు, ఇంకొకరికి ఖాళీ ఉంది. దానికి సూరికి నీకు పోటీ ఉంటుంది. ఇప్పుడే వాడిని తప్పించేస్తే ఆ ఒక్కడివి నువ్వే అవుతావు. చైర్మన్ మనోడే, నేను చెప్తాను. రైల్వే కాడితే ఉద్యోగం గౌరవం ఆలోచించు. ఎలా సూరి, చెయ్యి నొప్పిగా ఉందా? కొంచెం నొప్పిగా ఉందన్న. నొప్పితో ఏమడతావు, కానీ రెస్ట్ తీసుకో. అది కాదు. రే గణేష్, ఈ మ్యాచ్ నువ్వు ఆడరా. సరేరా. పర్లేదన్న, నేను ఆడతాను. పర్లేదురా, నొప్పిగుందన్నావుగా. ఆటలు ఏమైనా జరిగితే మీ అమ్మకి ఎవరు జవాబు చెప్తారు? నొప్పి తగ్గిపోయిందన్న, నేను ఆడగలను. రే నేను చెప్తున్నాను, గణేష్ నాన్ని అవసరమైతే మద్దలు దించుతాను. వెళ్ళరా. అన్నా. ఏంట్రా? కావాలంటే సూర్యుని ఆడించండి అన్న, నేను తప్పుకుంటాను. నువ్వు తప్పుకుంటే కార్నర్లో ఎవడు ఆడతాడు రా? యాంగిల్ ఆడేస్తాడు. ఇప్పుడిప్పుడే ఆడి చేయదొక్కుతుంది. ఆడి చేయబోతు నువ్వు ఇస్తావా? పోరా, పోయి ప్రాక్టీస్ చేయిపో. ఏ ప్రాక్టీస్ చేయండి రా. చెప్పానా? ఏంటి సూరి, ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడ కూర్చున్నావు? ఈ మ్యాచ్ నన్ను ఆడద్దన్నారు సార్. ఎవరు? శేఖర్ అన్న. ఏ శేఖర్. సార్. ఏంటి సార్? ఏంటి, సూర్యుని ఆడొద్దన్నావంట? చెప్పు ఎందుకు. ఆడి చేయి నొప్పిగా ఉందంట సార్. లేదు సార్. ఏం కాదు, వాడిని ఆడిని. అది కాదు సార్,
చేతుల మీద ఆధారపడి పట్టుపోసుకునేవాడు. తర్వాత ఇదని జరిగితే అదేం జరగదు. సూర్యుని ఆడిని కాదు సార్, గణేష్ ఆడతాడు సార్. కాదు శేఖర్, మీరందరూ ఒకే సెట్గా మంచి ఫామ్లో ఉన్నారు, దాన్ని మార్చొద్దు, అలాగే కంటిన్యూ చేయండి. ఇలా చూడు, సూర్య రైడ్కి వెళ్ళకుంటే అది మనకి వీక్ అవుతుంది, తెలుసుకో. ఏ, మేము రైడ్కి పోలేమా? మేము చూసుకుంటాం సార్. రే, మీరు వెళ్ళలేరు, నేను అనడం లేదు. తను తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుంది కదా. నేను గణేష్ని పెట్టుకొని మేనేజ్ చేస్తాను సార్, అది చాలా బాగా ఆడతాడు. సూర్య వద్దు సార్. సూర్యుని ఎందుకు వద్దంటున్నావు? వద్దు సార్, సూర్య వద్దు సార్. ఎందుకు వద్దంటున్నావు? వద్దు సార్. సూర్య కావాలంటున్నాను. సూర్య ఆడతాడు. అది చెప్పడానికి మీరెవరు సార్? అరే వద్దురా. వదలరా, నేను కెప్టెన్ని, నాకు తెలీదా మన మీద పెత్తనం చెలాయిస్తాడంటే? ఇలా పెత్తనం చెలాయించే హైదరాబాద్ టీం తోసేశారు. సార్ గురించి తప్పుగా మాట్లాడద్దన్న, ఆయన లేకపోతే మనం ఆడేవాళ్ళమే కాదు. అందుకని ఈయన చెప్పిన దానికల్లా తలాడించాలా? ఈయన పెద్ద తోపా? సార్ కి చేయి చూపించి మాట్లాడద్దన్న. ఏం చేస్తావురా? చూపించి చేయి నరికేస్తా. ఊరుకో. సూర్యుని వద్దనడానికి ఏంటి కారణం? ఆడొద్దు సార్. వాళ్ళు డబ్బేమైనా ఇస్తామన్నారా? డబ్బా? నేనేమైనా ఇళ్ళ కూలున్నా? ఏడు తరాలు కూర్చొని తిన్నా తరగనాస్తుంది. ఇంకేమైనా ఇస్తామన్నారా చెప్పు. మరేమైనా ఆశ పెట్టారా చెప్పు. వద్దు సార్. చెప్పరా? వద్దు. ఎవరు చెప్పారు? వద్దు సార్ చెప్పు. రైల్వే ఉద్యోగం ఇస్తామన్నారా, లేక కస్టమ్ స్ట్రీమ్ లో చేర్పిస్తానన్నారా? చేయి చేసుకునే పని పెట్టుకోకండి సార్. చెప్పరా, ఇంకేమి ఇస్తామని చెప్పారు చెప్పు. ఏంటయ్యా మావడమే చేసుకుంటున్నావు, మర్యాదగా ఉండదు. ఎరా, పాలిటిక్స్ చేస్తున్నావా? నీ తెలివితేటలు ఇక్కడ చూపించావు, తోలు తీసేస్తా. ఇలాంటి చీట పురుగుల వల్లేరా అందరూ ఇలా తయారవుతున్నారు. ప్లేయర్స్ మధ్య గొడవలు పెట్టడమే నీ పనా? ఇంకొకసారి చుట్టుప్రక్కల కనిపించావో చీరేస్తా నా కొడక. పరా నీ అబ్బా. బాబు, ఆడో పెద్ద ఫ్రాడు, డబ్బు కోసం కక్కుర్తిపడే ఎదవా. ఆడి మాటలు నమ్మకండి, మీరందరూ కలిసి ఆడితేనే గెలుస్తారు. నూరుకోయా, ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అంతే. రేయ్, సూర్య ఆడతాడు, సూర్యతో ఆడాలనుకునే వాళ్ళు రండి, లేకపోతే. అరే బండా, నేను కూడా వస్తున్నారా? వ్యాధి, ఈ మ్యాచ్ నువ్వు ఆడావు, జన్మలో ఊళ్ళోకి రాలేవు. ఐదుగురుమే ఉన్నావురా, ఎలా? ఎక్స్క్యూజ్ మీ సార్, టీమ్ వెయిటింగ్. సార్, నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, బాగా ఆడతాడు, అతను పిలుద్దాం. సరే పిలు. కొండబాబు రా. ఏంటి సూరి? మా టీంలో ఇద్దరు తక్కువయ్యారు, మీరు ఆడతారా? సారీ సార్, మేము తాగున్నాం. సార్ సార్, నేను ఆడతాను సార్. ఇంకా ఒక రొట్టె చాలు సార్. నీ అబ్బాయి నీకే పేడం రాదు, కబడ్డీ ఆడడానికి ఒప్పుకుంటూ వచ్చేస్తారు. సరిగా రాజేష్ సార్, ఇట్రా సార్. వీళ్ళతో ఆడతావా? ఆడతాను సార్. అడుగు
ఇక్కడ ఆడటం వీలు కాదు, చెప్పేది అర్థం చేసుకోండి. సార్ మేము బాగా ఆడతాం సార్. లేదు బాబు, ఈ టోర్నమెంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఆడటానికి వీలవుతుంది. విసిగించకండి, వెళ్ళండి. సార్ చాలా దూరం నుంచి వచ్చాను సార్. ఎంట్రన్స్ ఫీజు కూడా కడతాం సార్. రైట్, డబ్బులు తీరా. అరే మీకు ఎలా చెప్పాలి బాబు? అది కాదు సార్, ఒక్కసారి కుదరదయ్యా వెళ్ళు. భీమిలి నుంచి వచ్చాను సార్. వెళ్ళవయ్యా, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్. ఏ సూరి, రే సార్ రా. సార్ ఈ కుర్రాలు మీకు తెలుసా? తెలుసు. మీరేంటి ఇక్కడ? ఆడడానికి వచ్చాను సార్. ఆడడానికా సార్? చెప్తే వినకుండా మొండికేస్తున్నారు సార్. సార్ నేను మాట్లాడతాను. లేదు సూరి, ఇది ఊర్లో ఆడేలాంటి మ్యాచ్ కాదు, స్టేట్ టోర్నమెంట్. అర్థమైందా? ఇలా చూడు, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్క టీం మాత్రమే ఇక్కడ ఆడగలరు. ప్రతి టీం నెల ముందే సెలెక్ట్ అయ్యి ఉండాలి. ఆడాలని ఎంతో ఆశగా వచ్చాను సార్. ఇలా తెలుసుకోకుండా వస్తే ఎలా రా? దాని కింద ఏమని రాశారు? బయట టీమ్స్కి అనుమతి లేదని రాశారు కదా. సరిగ్గా చూడలేదు సార్. మీరు ఒక్క మాట చెప్తే ఆడినిస్తారు సార్. లేదు సూరి, ఇంకొంతసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఏమి చేయలేము. సరే కాఫీ డీ ఏదైనా తాగుదాం. సార్ ప్రాక్టీస్ పూర్తయింది, రూమ్కి వెళ్ళొచ్చా? ఉండండి, వస్తాను. రేపు రాత్రి మ్యాచ్, రూమ్కి వెళ్ళి. అడ్డగాడిదా, పోస్టర్ సరిగ్గా చూడలేదా? పక్కూరి టీంలో ఆడడానికి వెళ్ళేదని సర్కులు తెస్తుండగా బస్సులు సరిగ్గా కనపడలేదురా. ఇంత దూరం వచ్చినా అంతా వేస్ట్ అయింది, అంతా వీడి వాళ్ళే. నేను కావాలని చేశానా? సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? పరాటాలు తిన్నావా? ఆకలి వస్తుందిరా, పదండి. చిన్నపిల్లాళ్ళ మరీ అంత పెద్దగా అరిచావు. బాగా నొప్పేసింది సార్. నొప్పేసినప్పుడు అందరూ చిన్నపిల్లలే బాబు. అవునవునవునవును, నిజమే. ఒకసారి నీ వయసులో నేను కూడా చెట్టు మీద నుంచి కింద పడితే, చెయ్యి విరిగితే, తర్వాత కట్టు కట్టించుకోవడానికి అల్లాడిపోయాను అనుకో. తర్వాత మా వాళ్ళు వచ్చి కారులో హాస్పిటల్కి తీసుకెళ్లారు అనుకోండి. రండి రండి సార్. మ్యాచ్ డాక్టర్ ఏమైనా చెప్పారా? భుజం బెడికిందిట, ట్రీట్మెంట్ చేశారు, రేపు తీసుకెళ్ళొచ్చన్నారు సార్. మ్యాచ్ ఏమైంది సార్? నాకు తెలుసు సార్ మనం గెలుస్తామని. రే ఆడి మొహం చూడరా ఎంత సంతోషంగా ఉందో. అవునరా, మెడికల్ షాప్ మూసేస్తారు, త్వరగా వెళ్ళి ఈ మందులు తీసుకురండి. సార్ మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. సరే రేపు ఫైనల్ బాగా రిస్క్ తీసుకో. సరే సార్, ఉంటానురా. అలాగే అన్న. శేఖర్ అందరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ త్వరగా గ్రౌండ్కి రండి. ఓకే సార్. సార్ సూర్య ఒక్కడే ఉన్నాడు, నేను తోడుగా ఉన్నా సార్. సరే. శ్రీ ప్రకాష్ గారిని ఈ కబడ్డీ నిర్వాహక కమిటీకి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. రేయ్ ఏంట్రా ఇదంతా? నువ్వెంతో దూరం నుంచి వచ్చావురా, మాకెంతో గర్వంగా ఉంది. ఈ మాత్రం గౌరవించకపోతే ఎలా? ఇప్పుడు శ్రీ ప్రకాష్ గారు ఇరుచక్ర ఆటగాళ్ళని పరిచయం చేసుకుంటారు. హలో సార్. హలో హలో సార్. ఆల్ ది బెస్ట్. హలో సార్, నేను మీకు గుర్తున్నానా? మొన్న వైజాగ్ మ్యాచ్లో మీ టీంకి ఆపోజిట్ టీంలో ఆడాను సార్. సురేష్ కదా? అవును సార్. నువ్వేంటి ఇక్కడ? కొండబాబు నా ఫ్రెండ్ సార్, అందుకని ఇక్కడ ఆడదామని వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నరసింహ ఆల్ ది బెస్ట్. కొండబాబు ఆల్ ది బెస్ట్. అదిబాబు సార్ ఆల్ ది బెస్ట్. దేవుడు అమ్మూరు సార్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.
క్షమించండి సార్, మీరు కోచ్ అని తెలియక అలా. పర్వాలేదు, బాగా ఆడు. మీ వాడు మిల్లు చూసుకుంటున్నాడని చెప్పావు, అడు చూడు ఎలా ఆడుకుంటున్నాడు. మీరు ఆడండి రా. ఏంటి ఎరా మిల్లు మూసేసి వచ్చావా? లేదు, గుమాస్తున్నాడు. మిల్లు వదిలేసి ఇక్కడేంట్రా కబడ్డీ కబడ్డీ అంటావు? ఇప్పటి వరకు అక్కడే ఉన్నా నాన్న. ఎప్పుడురా నీకు బాధ్యత తెలిసేది? పెళ్లి చేసి ఉంటే ఈ పడికి ముగ్గురు పిల్లలు కనేవాడు. ఎప్పుడు చూడు కబడ్డీ కబడ్డీ అంటావు? ఏదో చావు. సోది కొట్టకుండా ఆడండిరా. ఏమయ్యా ఆడితే ఆడాడు కానీ అడ్డమైన వాళ్ళతో ఆడుతున్నాడయ్యా. ఎలాంటి కొడుకును కన్నావయ్యా నువ్వు? ఆళ్ళేంటి మనమేంటి? ఉరుకవా, నీ కొడుకు ఆ మంగతో తిరుగుతుండి ఎన్నిసార్లు తిట్టావు? ఒకసారైనా నీ మాట విన్నాడా? పెద్ద చెప్పొచ్చు. ఎడు కబడ్డీ 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 కబడ్డీ. వచ్చాడు రా వసూలు రాజా గాడు. ఎరా ఈ రోజు లేటేనా? మొండి బాకీరా, వసూలు చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. అట్లుంచి అంటే ఇంటికి వెళ్ళలేదురా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? వ్యాపారం మీద ఉన్న శ్రద్ధ ఆటలో కూడా ఉండాలి. రే మీ నాన్న మీద ఉన్న కోపం వాడిపోయిన ఎందుకు రా చూపిస్తావు? రే నువ్వు చొక్కా అయిపోయినారా? రే సూరిగా నువ్వు బయటికి వెళ్ళరా. బాబు నేను మీతో ఆడొచ్చా? ఎందుకు సార్ ఈ వయసులో తగలరం చోటు తగిలితే? పోనీ ఆ పిల్లలతో ఆడుకుంటారా? సార్ మనోడే ఆడిపించుకోండిరా. నేను చెప్పాను మీరు వెళ్ళి ఆడుకోండి సార్. ఏట్రా ఉప్పుడలో వచ్చారన్నా? అంత మాత్రం దానికి ఆయాసపడుతూ చెప్పాలరా? అది కాదన్నా, మనల్ని నోడించడానికి వాళ్ళ టీంలో పోలీస్ టీం వాళ్ళని చేర్చుకున్నారట. అమ్మడి అబ్బా ఈ మ్యాచ్ కూడా దొబ్బిందనమాట. ఆడి ఓడడం కన్నా ఆడకపోవడం మంచిదిరా. మన ఊరికి వచ్చి మన మీద గెలిచేదేవాడ్రా, చూద్దాం.